కేవలం 5 గంటల్లోనే అతి క్లిష్టమైన ప్రమాదకరమైన క్యాన్సర్ శస్త్రచికిత్సను తమ హాస్పిటల్లో విజయవంతం చేసినట్లు నెల్లూరు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థో ఆమ్కో సర్జన్ డాక్టర్ వై అనిల్ చౌదరి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సండే మార్కెట్ వద్ద ఉన్న రెయిన్బో హాస్పిటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 27 ఏళ్ల యువకుడికి భుజం వద్ద ఉన్న క్యాన్సర్ గడ్డను రక్తనాళానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా తొలగించామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ను ఉచితంగా చేయడం జరిగిందన్నారు. తమ రెయిన్బో హాస్పిటల్లో ప్రజలకి నాణ్యమైన అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. ఈరోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యంత అరుదైన ప్రమాదకరమైన ఒక క్యాన్సర్ మనో ఆరోగ్యశ్రీలో రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా ఆల్మోస్ట్ 5 గంటల పైన పట్టే సర్జరీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లు ఇది చేయలేము, ప్రమాదకరమైంది, చేయి కూడా పోయే ప్రమాదం ఉంది అని తెలియజేసి, హైదరాబాద్ వంటి కొన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షలు ఖర్చు అవుద్దని అక్కడ డాక్టర్లు చెప్పడంతో దుర్గాప్రసాద్ అనే యువకుడు ఆర్థికంగా అంత ఖర్చు పెట్టుకోలేక కొంతమంది దగ్గరలో ఉన్న డాక్టర్ల సూచనల మేరకు ఇక్కడ మన రెయిన్బో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం ఈ ఆర్థోపెడిక్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నామని తెలుసుకొని మన డాక్టర్ వై అనిల్ చౌదరి గారిని కలవడం జరిగింది. ఇటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్ను మనం ఎంతో విజయవంతంగా ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ చేయడం జరిగింది. ఆర్థో ఆంకో డిపార్ట్మెంట్ అంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది జనరల్గా ప్రతి టౌన్ పరిధిలో కూడా ఉంటుంది. ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీలకు సంబంధించి హైదరాబాద్, చెన్నై వంటి పెద్ద స్థాయి నగరాల్లోనే ఈ సూపర్ స్పెషాలిటీ విభాగం ఆర్థో ఆంకో అంటే బోన్ క్యాన్సరు, మజిల్ క్యాన్సర్కి సంబంధించిన విభాగం, అటువంటి కార్పొరేట్ హాస్పిటల్లోనే మెట్రోపాలిటన్ సిటీస్లోనే అందుబాటులో ఉండే విభాగం నేడు నెల్లూరులో అంటే గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ వై అనిల్ చౌదరి గారు ఆర్థో ఆంకో సర్జన్. ఎముకలు, కీళ్ళు, కండరాలు మరియు బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వైద్యులు మనకి గత 2 సంవత్సరాల నుంచి రెయిన్బో హాస్పిటల్లో విజయవంతంగా ఎన్నో క్లిష్టకరమైన ఆపరేషన్లన్నీ చేయడం జరిగింది. అందులోనే రీసెంట్గా మనం ఈ 27 ఏళ్ల యువకుడికి ప్రమాదకరమైన అరుదైన క్యాన్సర్ రావడంతో ఇక్కడ ఆరోగ్యశ్రీలోనే రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా తన పనులు తను చేయగలుగుతున్నాడు. ఇటువంటి అరుదైన ప్రమాదకరమైన క్యాన్సర్ను కూడా మనం ఆరోగ్యశ్రీలో లక్షలు వేయమైన సర్జరీని కూడా మనం ఇక్కడ ఉచితంగా చేస్తూ ఉన్నాము. ఇది ఆరోగ్యశ్రీలో చేసాం, దీనికి సంబంధించి మనం జిల్లా యంత్రానికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. మన డిఎంహెచ్ఓ పెంచలయ్య గారు కానీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు కానీ ఈరోజు సమావేశానికి రావాల్సింది ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వలన రివ్యూ మీటింగ్స్ ఉండడంతో వారు రాలేకపోతున్నారు. అయినా సరే వాళ్ళ సజెషన్స్ ప్రకారంగా మేము ఈరోజు ఇటువంటి రేర్ క్యాన్సర్ని ఇటువంటి డిపార్ట్మెంటు మనం అంతా కూడా ఆరోగ్యశ్రీలోనే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం నెల్లూరు ప్రజలకి, మరియు నెల్లూరు పరిసర ప్రాంతాలు ప్రజలకి తెలిసి, అంటే కొన్ని క్యాన్సర్లు ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే అది ప్రమాదకరంగా మారకముందే మనం గుర్తించినట్లయితే ఆ అవయవాన్ని కానీ ప్రాణాన్ని కానీ కాపాడగలుగుతాం. అలా ఎర్లీగా ఇక్కడ డయాగ్నోస్ చేసి సర్జరీ చేశాం కాబట్టి మనం ఈరోజు ఈ చేతిని కాపాడగలిగాము. ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి కూడా మనం ఈ పేషెంట్ని బయటపడేయడం జరిగిందన్నమాట. సో నెల్లూరు ప్రజలందరికీ కూడా మనవి, ఇటువంటి అరుదైన క్యాన్సర్లను కానీ ఏదైనా గడ్డలు ప్రమాదకరమని మీకు ఏదైనా అనిపించినట్లయితే మనం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెల్లూరులో కూడా ఇటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగం మనం ఆరోగ్యశ్రీలోనే ఉచితంగా చేయడం జరుగుతోంది. సో నెల్లూరు ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ సేవలు రెయిన్బో హాస్పిటల్లో ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలని ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ వై అనిల్ చౌదరి, ఆర్థోపెడిక్ ఆంకో సర్జన్ని, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ట్రామా మరియు బోన్ జాయింట్ కండరాలను క్యాన్సర్ స్పెషలిస్ట్ని. ప్రధానంగా ఇక్కడ సమావేశమైన కారణం ఒక ఛాలెంజింగ్ సర్జరీని, క్యాన్సర్ సర్జరీని విజయవంతంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది.
పేషెంట్ విషయానికి వస్తే ఒక 27 ఏళ్ళ అతనికి గత 3 నెలలుగా భుజంలో పెరుగుతున్న వాపు నొప్పితో బాధపడుతున్నారు. దానికి సంబంధించిన టెస్టుల ద్వారా మనం రేర్ అగ్రెసివ్ టెన్నాన్ షీట్ ఫైబ్రోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాము. అన్ని జాగ్రత్తలతో అడ్వాన్స్ సర్జరీ లిమ్ సాల్వేజ్ ప్రొసీజర్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది. సర్జరీ చేసే సమయంలో క్యాన్సర్ గడ్డ అనేది చేతికి సంబంధించిన మేజర్ బ్లడ్ వెజల్కి కొంచెం అతుక్కొని ఉండడం గమనించాము. వేరే స్పెషాలిటీ డాక్టర్ హెల్ప్ ద్వారా మేజర్ బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ కాకుండా క్యాన్సర్ గడ్డని రిమూవ్ చేశాం. దాదాపు 5 అవర్స్ సర్జరీ పట్టింది. సక్సెస్ఫుల్గా చేయిని కాపాడడం జరిగింది. ఏమాత్రం కొంచెం లేట్ చేస్తుంటే సర్జరీ చేయి కాపాడలేని పరిస్థితి వచ్చిండేది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది పేషెంట్ లైఫ్. అంతకుముందు బోన్ క్యాన్సర్ కానీ పెద్ద సైజు ఉండే కండరాల క్యాన్సర్ కానీ వాటికి యాంపిటేషన్ అనేది ట్రీట్మెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ అడ్వాన్స్ సర్జరీస్ ద్వారా లిమ్ సేవ్ చేయగలుగుతున్నాము, పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతున్నాము. మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత 2 సంవత్సరాలుగా సిటీకే పరిమితం అవుతున్న కాస్ట్లీ బోన్ క్యాన్సర్ కానీ కండరమం క్యాన్సర్ సర్జరీస్ కానీ ఆరోగ్యశ్రీ సర్వీస్ ద్వారా ప్రజలకి అందిస్తున్నాము. కాబట్టి మన ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజల్లో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు ఈ ఆరోగ్యశ్రీ సర్వీస్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను చీరాల్లో, మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. నేను చీరాల్లో ఉంటాను. నాకు భుజంలో 3 నెలల నుంచి ఏదో గడ్డలాగా వచ్చింది. తర్వాత చీరాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా, ఐకాన్ హాస్పిటల్ కొండల సార్ అని ట్రీట్మెంట్ చేశారు. ఒక వారం నుంచి చూస్తే ఏదో మెడిసిన్ ఇచ్చారు, అయినా కానీ తగ్గట్లా. తగ్గపోతుంటే అతను ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో చిన్న టిష్యూలా కనిపించింది. తర్వాత గుంటూరు రిఫర్ చేశారు. ఉమేగ హాస్పిటల్కి వెళ్తే అతను అక్కడ మేడం గారు ఉంటారు. అక్కడ మేడం గారు ఒక 4 టెస్ట్లు 5 టెస్ట్లు చేశారు. చేస్తే ఇక్కడ సర్జరీ చేయలేము, వైజాగ్ హైదరాబాదు చెన్నై చెప్పారు. నేను హైదరాబాద్ వెళ్ళి కన్సల్ట్ అయితే అక్కడ 3 లాక్స్ నుంచి 4 లాక్స్ దాకా అవుతుందని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను చీరాలు వచ్చి ఐకాన్ హాస్పిటల్ కొండల సార్ని కలిస్తే నెల్లూరులో నా ఫ్రెండ్ అనిల్ సార్ ఉన్నారు, అతను కలవండి అని చెప్పి అన్నారు. నేను వచ్చి అనిల్ సార్ని కలిశాను. నెల్లూరులో కలిస్తే నేను ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తాను, నువ్వు వచ్చి సబ్మిట్ అయిపో అని అన్నారు. 2-3 డేస్లోనే నాకు అప్రూవల్ వచ్చింది. ఆరోగ్యశ్రీ మీద నాకు సర్జరీ చేశారు. నా సర్జరీ సక్సెస్ అయింది. నా సర్జరీ కనీసం 5.5-6 అవర్స్ దాకా పట్టింది. నాకు ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేశారు. నా సర్జరీ సక్సెస్ అయింది. ఇప్పుడు 2-3 డేస్లో నా ఇంటికి పంపించేశారు. ఇప్పుడు బాగానే ఉంది నా హ్యాండ్. థ్యాంక్స్ టు అనిల్ సార్. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.